ఓ ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ రోజు ఆ ప్రదేశం వైపు ఆ ఛాయల వైపు కూడా వెళ్ళని ఊరు అది. ఆ ఊరు గురించి చరిత్ర చెప్తుంది, ఇట్స్ నేమ్ ఆఫ్ ద నాయన్. నాయును అనేటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశము కపెర్నహూముకి చాలా విసిరివేయబడినట్టుగా చాలా దూరముగా ఆ ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో నివసించే ప్రజలంతా కూడా చాలా కఠినమైనటువంటి వాళ్ళు, అంతకంటే దరిద్రంగా జీవించేవాళ్ళు. వారి గురించి చరిత్ర చెప్తుంది, వారు ఇస్రాయేలు ఇళ్లల్లో యూదుల ఇళ్లల్లో ఆ పని ఈ పని చేసుకుంటూ బ్రతికేటువంటి ఊరి ప్రజలు. వారి జీవితం అంతా ఎలాగ ఉన్నదో వారి ఊరు కూడా అలాగనే ఉంది. వారి ఊరు ఎలా ఉందో వారి జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆ ప్రదేశము గుండా వెళ్తూ ఉంటే ఒక దృశ్యము అక్కడ కనపడింది. ఏమిటా దృశ్యం అంటే ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ ఊరిలో ఉన్న యవనస్తుడు ఒకడు చనిపోయాడు. యవన ప్రాయంలో ఎంతో ఆశ కలిగి బ్రతకాల్సిన వాడు మృతచుల్లుడై చచ్చి శవంగా పడి ఉన్నాడు. అతని తల్లి అతని మీద పడి రోధిస్తూ ఉంది. ఆ ప్రదేశమంతా మరణ వాతావరణం కమ్ముకుంది. ఆ ప్రదేశమంతా భయంకరమైనటువంటి దుఃఖకరమైన వాతావరణం కలుముకుంది. ఆ తల్లి ఆ బిడ్డ నిమిత్తమై ఎంతగా ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంటే ఆ ప్రదేశంలో ఉన్న ఆ కఠినమైన ప్రజలు గుండెలు కరుగునంతగా ఏడుస్తూ ఉంది. ఆమె తన కుమారుని కోసము ఏడుస్తూ తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి తన జీవితంలో గతకాలం భర్తను కోల్పోయింది. గతకాలంలో ఉన్నటువంటి ఆశలన్నీ సమాధి అయిపోయాయి. తనకు భవిష్యత్ అంతా జీవితం అంతా చీకటిగా మారిపోయింది. చివరకు తానుకున్న ఒకే ఒక ఆధారమైన కొడుకు, యవన ప్రాయంలో తనని చేదోడు వాదోడుగా చూసుకోవలసిన కుమారుడు మృతచుల్లుడై చచ్చిన స్థితిలో అక్కడ పడి ఉన్నప్పుడు ఆ తల్లి గుండెలు పడి రోధిస్తూ ఉంది. ద మదర్ వాజ్ అన్ క్రయింగ్ అవుట్ అబౌట్ హర్ సన్. ఆమె ఎంతగా రోధిస్తూ ఉందంటే గుండెలు పగులునంతగా రోధిస్తూ ఉందండి. చాలా మంది జీవితంలో ఉన్న ఆధారాన్ని కోల్పోయి ఈ రాత్రి ఏడుస్తున్న జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ద సో మెనీ పీపుల్ ఆర్ కమ్ ఇన్ దిస్ మీటింగ్ ఇన్ దిస్ నైట్. దే ఆర్ లాస్ట్ దేర్ ఫ్యూచర్, దే లాస్ట్ దేర్ ఎవ్రీథింగ్, దే లాస్ట్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కాల్డ్ టు ద డార్క్నెస్. వారి జీవితంలో సమస్తాన్ని కోల్పోయి సమస్తము చీకటిగా మార్చబడి జీవితంలో ఉన్న ఆధారాన్నంతా కోల్పోయి దుఃఖకరమైన జీవితాలు ఈ రాత్రి చాలా ఉన్నాయి. ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపేట తెలుసా, తనకున్న ఒక్కగా నాకు కుమారుడిని కోల్పోయింది, భవిష్యత్తు కోల్పోయింది, తనకున్న ఆదరణ కోల్పోయింది, తనకున్న సమస్తాన్ని కోల్పోయింది. అంతకంటే తనకున్న ఆదరణతో కూడిన ఒకే ఒక దిక్కు కుమారుడు సైతం కోల్పోయింది. ఈ రాత్రి చాలా మంది ఇదే ఏడుపుతూ ఉన్నారు. సో ఐఎమ్ క్రైమింగ్ ఇన్ దిస్ నైట్. నేను ఎంత దుఃఖకరంగా చెప్తున్నాను, చాలా మంది నాకు ఇంక దిక్కెవరు ప్రభువా, నాకు ఇంకా ఆదరణ ఎవరు ప్రభువా, నా జీవితంలో ఉన్న సమస్తను నేను కోల్పోయాను. దేని కొరకైతే నేను నిరీక్షించానో అది నా జీవితంలో నేను కోల్పోయాను. దేని కోసమైతే నా జీవితంలో ఆశించానో అది నా జీవితంలో శూన్యంగా మారిపోయింది. దేని కొరకైతే నా జీవితంలో బ్రతుకుతూ వచ్చానో అవన్నీ నా జీవితంలో చేజారిపోయాయి. నా జీవితంలో ఒంటరితనం మిగిలిందని చాలా మంది దుఃఖిస్తూ బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆదరణ లేని జీవితాలు, దుఃఖకరమైన జీవితాలు, నిరీక్షణ లేని జీవితాలు, బ్రతుకు మీద ఆశ లేని జీవితాలు, అంతకంటే ఎక్కువగా నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరనటువంటి బాధతో పగిలిన హృదయాలు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు.
చాలా మంది కుంగిపోతూ నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు. నా పగిలిన గాయాలను చూచే వాళ్ళు ఎవరు లేరు. నా ఒంటరితనానికి తోడుండి నన్ను గట్టెక్కించే వాళ్ళు లేరు. నీ చాలా మంది పిగిలిపోతున్నారు. ఈమె కూడా నీలాగే నిరీక్షను కోల్పోయింది. ఈమె కూడా నీలాగా సమస్తాన్ని కోల్పోయి తన ముందు మృతుచుల్లమైన జీవితాన్ని చూచి ఏడుస్తూ ఉంది. నీ జీవితంలో ఈ రాత్రి ఏదైనా నువ్వు చనిపోయిన స్థితిలో కోల్పోయి సమస్తాన్ని అవిశ్వాసంగా మార్చుకొని ఏడుస్తూ రోధిస్తున్నావా ప్రియుడా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి తండ్రి. ఈమె ఏడుపు ఏంటో తెలుసా? నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను, నన్ను ఓదార్చు వారు ఎవరని. 147వ దావీదు కీర్తన 2వ వచనంలో రాయబడింది, ఆయన గుండె చెదిరిన వారిని అని రాయబడింది. గుండె చెదిరిన జీవితాలు, గుండె చెదిరిన జీవితాలు ఈ రాత్రి యేసుకు కనబడుతున్నాయి. ఎవరు వీరి గురించి మాట్లాడగలుగుతున్నారు? ఎవరు వీరిని ఓదార్చడానికి వచ్చి వారి జీవితం పట్ల ఆలోచిస్తున్నారు? భక్తుడు రాసిన దావీదు కీర్తన 38లో రాయబడి ఉన్నట్టు నిరీక్షణకు ఆధారము లేని జీవితాలు అక్కడ కనబడుతున్నాయి. కొంతమంది తన జీవితంలో ఎన్నో ఆశల సౌధాలు నిర్మించుకుంటారు. ఎన్నో ఆశల సౌధాలు నిర్మించుకొని సమస్తము వారి కళ్ళ ఎదుటే పేట గోడలాగా అలాగ కూలిపోయినప్పుడు వారి హృదయం అంతా చీకటిగా మారిపోతుంది. మరికొంతమంది ఉన్నారు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చీకట్లో కూర్చున్న వారు, మరణ ఛాయల్లో కూర్చున్న వారు. ఈ రాత్రి చాలా మంది చీకట్లో కూర్చొని ఉన్నారు, చాలా మంది మరణ ఛాయల్లో కూర్చొని ఉన్నారు, చాలా మంది గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా మంది గాయపరచబడి ఉన్నారు, చాలా మంది రోధిస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవే అని రాయబడుతుంది. తమలలో పనులలో కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణను నేను విన్నానని రాయబడుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ దుఃఖము కూడా తెలుసు. బైబిల్లో 2 రకాల దుఃఖాల గురించి రాయబడింది. 1, శరీర సంబంధమైన దుఃఖము, అనగా మనిషి పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్న దుఃఖం 1. 2, శత్రువుల చేత తరమబడినప్పుడు, తమ జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు అంతరంగములో కలిగిన దుఃఖం 1. శరీర సంబంధమైన దుఃఖమేమో పశ్చాత్తాపాన్ని కన్నీళ్లు తీసుకొని వస్తాయి, కానీ అంతరంగములో కలుగుతున్న దుఃఖానికేమో ఈ రాత్రి అవతలు కలగడం లేదండి. ఎన్ని జీవితాలు రాత్రి యేసు కనబడుతున్నాయి? ఈ చిన్న కుగ్రామంలో దైవ పరిచర్యలో సేవలో ఉంటున్న వాళ్ళు, విశ్వాసులు అనబడిన వాళ్ళు, సంఘ పెద్దలు అనబడిన వాళ్ళు, వారి గుండెలలో ఉన్న ప్రతి గాయాన్ని గురించి ఈ రాత్రి వారు పరిశీలించి చూస్తే వారి గాయాలకు అవధులే ఉండవు. మనుషులు పైరూపాలు చూచి మాట్లాడతారేమో, కానీ ఈ రాత్రి నీ అంతరంగంలో ఉన్న గాయాన్ని చూచి నిన్ను ఓదార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడి నుంచి నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నారు. ఒప్పుకున్న లేసే గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంకా ఈ రాత్రి నిన్ను ఓదార్చడానికి ద జీసస్ ఇస్ కేమ్ ఆన్ ఓన్లీ ఫర్ యువర్ కంపాషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఓదార్చడానికి, విసిగి చెదిరిన జీవితాన్ని కట్టడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నారు. ఈమె ఏడుస్తూ ఉంది. ఊరి జనులందరూ ఈమె చుట్టూ ఉన్నారండి, ఊరి జనులందరూ ఈమె చుట్టూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈమెని ఓదార్చడానికి ఇష్టపడలేదండి. ప్రియుడా, ఊరి జనులందరూ నీ చుట్టూ ఉన్నారు. ఒకప్పుడు నీకు మంచి ఉన్నప్పుడు రక్త సంబంధులందరూ నీ చుట్టూ చేరారు. ఒకప్పుడు నీతో అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ సహవసించారు. దైవజనుడా, నీవు మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ కోకలుగా మనుషులు కనపడ్డారు. ఈరోజు చిన్న చిన్న వాటిని చూసి నిన్ను వంటల వాడిని చేసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించు. ఇంతమంది ఈమె చుట్టూ ఉన్నా ఏ ఒక్కరూ ఆమెను ఓదార్చడానికి ముందుకు రాలేదండి. ఈ రాత్రి నీ జీవితం కూడా అలాగే ఉంది కదా. నీ చుట్టూ మనుషులు, ఇటు చూస్తే రక్త సంబంధులు, ఇటు చూస్తే స్నేహితులు, ఇటు చూస్తే ఆర్తులు, కానీ ఓదార్చేవారు లేని జీవితాలు ఈ రాత్రి యేసు కనబడుతున్నాయి. ఈమె పగిలిన గుండెను ఓదార్చడానికి ఆ ఊరు జనులు ఇష్టం లేని పరిస్థితి అండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఇంటికి వెళ్ళి చదివి చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో నీవు ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు అని రాయబడింది.
నీ కౌగిట పండుకొరియుడని అంట నీ పెదవుల ద్వారా నీ కోపం పెట్టమని రాయబడింది నీ ముఖ్య స్నేహితుని నమ్మవద్దు డోంట్ బి బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్ ఇన్ దిస్ నైట్ నీకు నాంట చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నీ ఆపదలలో ఓదార్చలేని వాళ్ళు నీ వాళ్ళు కాదు ఈ రాత్రి నిన్ను గాయపరచబడినప్పుడు చూడడానికి రాలేని వాళ్ళు నీ వారు కాదు నీ పగిలిన హృదయంలో ఉన్న గాయాలను పరీక్షించి నిరీక్షణ లేని జీవితాన్ని కట్టడానికి రాలేని నీ బంధువులు ఇక బంధువులు కాదు అంతమంది ఈమె చుట్టూ ఉన్న నువ్వెలాగో ఒంటరిగా ఉన్నావో ఈమె కూడా అలాగనే ఉన్నది షీ ఈజ్ లివింగ్ అమాంగ్ దట్ అలోన్ లైఫ్ ఇన్ ద సిటీ ఆఫ్ న్యాయం ఆ ప్రజల మధ్యలో తాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంది వాళ్ళు అంటారమ్మా ఇక ఏడ్చింది చాలు ఇక ఏడ్చింది చాలు శవాన్ని తీసేయాలి అవును మనుషులు కావాల్సింది రోజు ధనం కావాలి కానీ ఓదార్చే వాళ్ళు లేదండి నీ ఇంట్లో దుఃఖం జరుగుతున్నప్పుడు ఇతరుల ఇళ్లలో ఆనందాలు కనబడుతున్నాయి నీ హృదయం పగిలిపోయినప్పుడు ఇతర కళ్ళల్లో ఏడుపలాగా కనపడకపోగా వారిలో నాట్యమాడుతున్నాయి ఆనందపు కవలికలు కారణం ఏంటో తెలుసా నీ దుఃఖాన్ని చూసి నవ్వే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించి రాత్రి నీ పగిలిన గుండెను చూచి ఎంతమంది పక్కపక్క నవ్వుతున్నారో ఆలోచించు ప్రియుడా ఓదార్పులను నీ జీవితాన్ని చూచి ఎంతమంది నీ మీద జాలి పడకుండా ఇంకా గేలి చేస్తున్నారో ఆలోచించు నిరీక్షణ లేని జీవితాలు చివరకు చేరవలసింది శ్మశానానికే ఈమెకున్న చివరి ఆదరణ ఏంటో తెలుసా ఇక నా బిడ్డ మట్టికి మన అయిపోవాలి ఇక నా ఆశలన్నీ మట్టికి మన అయిపోవాలి నా ఒంటరితనం ఇంతటితోనే ప్రారంభం కావాలి నా దుఃఖానికి ఇక అవధులు లేకుండా పోవాలి నా జీవితం అంతా వైధవ్యము అంతకంటే ఇక ఒంటరితనము అంతకంటే తోడులేని జీవితము భగవంతుడా ఇంకెందుకు నేను బ్రతకాలని ఆ తల్లి రోధిస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నారండి ఇదే ఈ లోకంలో జరుగుతుంది నీ ఇంట్లో అందరూ ఎవరో చనిపోయిన ఏడుస్తుంటే పక్కింట్లో వాడు టీవీ పెట్టుకుని చూస్తుంటాడు నీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ రోధిస్తూ ఉంటే పక్కనున్న వాడు పరిగెడుతుంటాడు అక్కడికి ఇక్కడికి నీ ఇంట్లో ఉన్న వాళ్ళు రోధిస్తూ గుడ్డలు పగిలేలా అర్థిస్తూ ఉంటే సహాయం చేయడానికి రాలేని మనుషుల మధ్యలో నివసిస్తున్న జనాంగంలో ఉన్నది ఈమె నువ్వు కూడా అలాగే బతికావు కదా ఆ పిల్లవాడిని పాడి సిద్ధం చేసి వాడిని ఆ పాడి మీద పెట్టుకొని ఆ ఊరి ప్రజలు వాడిని సిద్ధం చేస్తూ ఉన్నారు మనుషుల యొక్క స్థితి ఏంటో తెలుసా చనిపోయిన దానిని త్వరగా కట్టడానికి ఇష్టపడతారు కానీ గాయపడిన దాన్ని ఎక్కువగా గాయపరచబడ్డానికే చూస్తారు కానీ ఓదార్చబడ్డానికి మనుషులు రారు అండి అందుకే దేవుని వాక్యం చెప్తుంది 118వ దావీదు కీర్తన మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు భూరాజులను ఆశ్రయించటకంటే యెహోవాను ఆశ్రయించటం మేలు మనుషులను ఆశ్రయించి ఓడిపోయిన జీవితం అనేది రాజుల లాంటి మనుషులను ఆశ్రయించి ఒంటరితనమైపోయిన జీవితం అనేది వాళ్ళన్నీ సిద్ధం చేసి పాడి మీద పెట్టుకొని వాణ్ణి బయలుదేరడానికి సిద్ధపడ్డారు వారి ఆలోచన ఉంటే తెలుసా వాడిని త్వరగా పాతి పెడితే మాకు కాస్త ధనం వస్తుంది ఆ రాత్రి లేదా ఆ సాయంత్రం మేము విచ్చలవిడిగా మా జీవితాన్ని సుఖపరచుకోవచ్చని వాళ్ళు విందులు వినోదాలలో పాల్గొనాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు తల్లేమో సమస్తాన్ని కోల్పోయి ఆమె ఏడుస్తుంది ఇక జీవితం అంతా ఏడుపుమయంగా మారిపోయిందండి జీవితం అంతా ఏడుపుమయంగా మారిపోయింది పాలు పంచుకోలేకపోయారండి ఊరి జనులందరూ ఆమెతో ఉన్నారు కానీ ఆమెను ఓదార్చడానికి ఒక్క హస్తము కూడా ముందుకు రాలేదండి ఊరి జనులందరూ ఆమెతో ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఆమె దుఃఖములో పాలు పంపులు పొందలేని నిస్సహాయ స్థితిలో బతుకుతుందండి వారు శవాన్ని మోసుకొని బయలుదేరారు వారి మార్గం ఏంటో తెలుసా
మనుషులు చేరవలసిన ఒకే ఒక స్థలం శ్మశానం. సమస్తాన్ని కోల్పోయినప్పుడు చివరికి మనిషి వెళ్ళవలసింది ఒకే ఒక స్థలం. ఈ రాత్రి నువ్వు ధనికుడు కావచ్చు, ఈ రాత్రి నువ్వు గొప్పవాడు కావచ్చు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది, అందుచేతనే పాతాలు అపరిమితముగా నోరు తెరిచి పెట్టుకుంది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు పడిపోదురని రాయబడుతుంది. ఈ రాత్రి ఎంత గనుడైనా, ఎంత ఘనహీనుడైనా, ఎంత సామాన్యుడైనా, ఎంతటి నిస్సహాయ స్థితి అయినా నువ్వు చేరవలసిన ఒకే ఒక స్థలం చివరికి శ్మశానం. వాకిటికే నీ చివరి అంతకు ముగింపు వెళ్ళాలి. నువ్వు కలిగి ఉన్న ఆశలెన్నో సమస్తాన్ని కోల్పోయాడు. అందుకే పేతురు రాసిన పత్రిక రాయబడింది, తల్లి గర్భంలోని చేరీతికైతే మనం దిగంబరులే వచ్చాము. మనం ఈ లోకములకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. ఈ రాత్రి నువ్వు ఆలోచిస్తే దానికోసం దీనికోసం ఇంకా వెంపర్లాడలేవు. ఈ రాత్రి నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే నాకు అవి కావాలి ఇం కావాలని వాటి కోసం పరిగెత్తువు. నీ తల్లి గర్భంలో నువ్వు దిగంబరుడుగా వచ్చావు, తిరిగి దిగంబరుడుగానే వెళ్ళిపోవాలి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ నువ్వు తీసుకొని రాలేదు, తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకోకుండా ఖాళీ హస్తాలతో వెళ్ళిపోవాలి. ఖాళీ హస్తాలతో వెళ్ళిపోవాలి. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు.